అన్న ఇప్పుడు బ్రీడర్ చూడడానికి వెళ్దాం ఇది చూడొచ్చు సెటప్ ఫుల్ బ్రీడర్స్ కోసం ట్యాంక్స్ ఇంజన్స్ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం చెప్పండి అన్న దీనిలో ఏముందో సో యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ బ్రీడింగ్ అయింది సో ఫీమేల్ కొంచెం అటాక్ చేయగానే వాళ్ళ టైల్స్ అన్ని పోయినాయి ఇంకొక టూ మంత్స్లో ఆ టైల్స్ అన్ని మంచిగా అవుతాయి ఈ సో యాక్టివ్ అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు ఒక టూ బ్యాచెస్ దాకా ఇచ్చారు ఇంకా ఇస్తారు కొంచెం ఇక నెక్స్ట్ మన ఇక్కడ ఉండేది నెక్స్ట్ మన ఓహెచ్ఎం రెడ్ అన్నమాట సో వీటి దగ్గర దగ్గర టూ బ్యాచెస్ దాకా వీడు కూడా ఇచ్చాడు ఇంకొకటి ఏంటంటే ఇది నా హోమ్ బ్రీడ్ అన్నమాట సో ఇది సెకండ్ జనరేషన్ యాక్చువల్లీ నాకు రెడ్ స్టార్టింగ్ నా ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క బేట బ్రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు రెడ్తో స్టార్ట్ చేశాను సో వాటి జనరేషన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను వాటి క్వాలిటీ కూడా అట్లనే మెయింటైన్ చేస్తున్నాను అది చూస్తేనే అర్థమైపోతుంది వీడిని ఇంకా నేను బ్రీడ్ చేయలేదు ఇది మన ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట సో వీడిని బ్రీడ్ చేయాలి కొంచెం టైం పడుతుంది టైల్స్ అన్ని కొన్ని పోయినాయి ఎందుకంటే నాకు జాబ్ చూడాల్సి చూసుకోవడం మళ్ళీ ఇవి చూసుకోవడం కొంచెం టైం దొరకట్లేదు సో వాటర్ చేంజ్ చేయకపోవడం వల్ల వాడి టైల్స్ కొంచెం డ్యామేజ్ అయ్యింది సో మీకు ఒక టూ మంత్స్లో వాడే అప్డేట్ కూడా ఇస్తాను మీకు ఎలా ఉన్నాడో ఇక నెక్స్ట్ మనం వచ్చే వరకు మా బ్రీడర్ హిమో క్యాండీ యాక్చువల్లీ వీడి బ్యాచ్ కూడా ఇచ్చాడు వీడు మొన్న అంటే ఒక తీసుకొచ్చి ఒక టూ మంత్స్ అవుతుంది బయట మీరు చూసారు కదా కొన్ని బేబీస్ వీడిది కూడా ఒక బ్యాచ్ అన్నమాట ఏదైతే చూసామో అందులో బీన్ ఫ్రైస్ కూడా ఉండే నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే జైంట్ ప్లకాట్ అంటారు వీడు నా ఫేవరెట్ ఇంకొకటి ఏంటంటే వీడే నా మెయిన్ బ్రూడ్ అన్నమాట నా ఫేవరెట్ బ్రూడ్ కూడా వీడిని మధుదర్ నుంచి తీసుకొచ్చాను వాడు చిన్న సైజు ఉన్నప్పుడు ఇప్పుడు చాలా సైజ్ అయ్యాడు ప్లస్ మన దగ్గర ఉన్న ఏ ఒక ఫీమేల్ అయినా సరే వీడితో బ్రీడ్ అయిపోతాడు మీరు చూడడానికి కూడా చాలా అందం ఉంటాడు అసలు కలర్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఫ్లేరింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్లేరింగ్ నెక్స్ట్ చూసేసాం నెక్స్ట్ మన నా ఒక ఫస్ట్ బీట నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడున్న బీట దగ్గర వరకు వీడికి ఒక టూ ఇయర్స్ ఏజ్ ఉంది ఇప్పుడు వెళ్తే అనమాట నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వీడితోనే వీడు థర్డ్ జనరేషన్ ఇప్పుడు వీడు ఆల్రెడీ వీళ్ళ మమ్మీ డాడీ అందరూ అయిపోయారు హోమ్ బ్రీడ్ ఇది నేను తీసుకొచ్చిన స్ట్రెయిన్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నారు బెస్ట్ అంటే బెస్ట్ బీట అని ఇప్పుడు దగ్గర టూ ఇయర్స్ ఏజ్ ఉంది సో కొంచెం డల్ ఉంటుంది మీకు అనిపిస్తే వాళ్ళ సైజ్ ఎంత ఉందో వాళ్ళ బాడీ చాలా జైంట్ ఉంది అన్న దగ్గర చూడొచ్చు ఒక ఫ్లవర్ అని కూడా కనిపించింది నాకు ఎప్పుడు వేసారండి ఫ్లవర్ అని తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను మన ముంబై నుంచి తీసుకొచ్చాను సో కంఫా ఇంకా కంప్లా కలిపి వచ్చిన పిల్లలు అన్నమాట దగ్గర దగ్గర ఫైవ్ పీసెస్ దాకా ఉంటుంది అన్ని అమ్మేశాను కానీ వీడు కొంచెం బాగున్నాడు లుక్ కూడా బాగున్నాడు అని చెప్పి నేను ఉంచుకున్నాయి కదా సేల్స్ కూడా చేస్తాడు మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి కావాలంటే కాంటాక్ట్ చేయండి అన్నకి నాకు ఇక్కడ ఏంజల్స్ కూడా అనిపించాయన్నా అది మన బ్రీడింగ్ పేర్ అన్నమాట ఓకే సైజ్ అయితే చాలా జైంట్ సైజ్ ఉంది నేను ఇంతవరకు ఈ సైజ్ లో చూడలేదు 11 మంత్స్ అవుతుంది ఓకే సో పర్ స్కేల్ ఫీమేల్ ఉంది ప్లాటినం వైట్ మేల్ కూడా ఉంది ఇందులో ఓకే అంటే టూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆ టూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ మన ప్లాటినం వైట్ అంటే మేల్ యా యా పర్ స్కేల్ అంటే ఫీమేల్ ఉంది ఓకే ఇది కొంచెం అది కొంచెం ఎక్కువ వైట్ కనిపిస్తుంది ఇది కొంచెం లైట్ ఆరెంజిష్ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మన మేల్ కి ఒక హంప్ కూడా ఉంటుంది యాక్చువల్ టూ త్రీ త్రీ టైమ్స్ దాకా ఎక్స్ ఇచ్చింది డిస్టర్బెన్స్ వల్ల వాటికి అవి ఎక్స్ అవైలబుల్ అన్న ఇప్పుడు మనకు ఫీమేల్స్ కూడా చూపిస్తా అన్నారు వాటి ఇప్పుడు ఏవైతే చూసామో మేల్స్ ఇప్పుడు ఫీమేల్స్ కూడా చూసాము ఇది మన ఒక బ్రీడర్ సో ఈ ఒక ఫీమేల్ కి దగ్గర 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది
సో మనకి ఒక బ్యాచ్ ఇచ్చింది, తర్వాత నుంచి బ్రీడ్ కావాలి. ఇది కూడా మీది హోమ్ బ్రీడ్ అనుకుంటా కదా? అవును అవును, ఇది కూడా హోమ్ బ్రీడ్, జెయింట్ ఇది కూడా. సో ఇప్పుడు బేబీస్ ఇయ్యదు బికాస్ అది జెయింట్ అయిపోయింది, దాని సైజ్ కూడా అయిపోయింది. దీని సైజ్ నియర్లీ నాకు ఎందుకు 2 ఇంచ్ ప్లస్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంచుకున్నాను. ఓకే, మనం నెక్స్ట్ ఫీమేల్ కి వెళ్దాం. ఇది మన నిమోకాంటి ఫీమేల్ అన్నమాట. ఇది ఏదైతే మేల్ ఉందో మేల్ మేల్ ఫీమేల్ ఒకటే జాల పెట్టి చూపిస్తాం చూడండి. ఇది ఏదైతే ఉందో ఇది మేల్. చూడొచ్చు మేల్ ఫ్లేరింగ్ కూడా చూడొచ్చు. ఇది మన మేల్ అన్నమాట. దీనిది ఏదైతే ఉందో ఆ ఫీమేల్ ఇక్కడ ఉంది. బయట టబ్ లో చూసింది వీట్ బ్యాచ్, లాస్ట్ టబ్ లో ఉన్న బ్యాచ్ వీటిదే. ఇది కూడా ఇది ఒక ప్లకార్డ్ ఫీమేల్ యాక్చువల్లీ. యా, సో దీనికి ఒక యాక్చువల్లీ బ్లాడర్ ఇష్యూ, సింపుల్ బ్లాడర్ ఇష్యూ ఉండేది. ఓకే, సో ఇప్పుడు ట్రీట్ చేసి ఇప్పుడు చాలా యాక్టివ్ అయింది. సో దీనికి కూడా నెక్స్ట్ బేబీస్ ఇవ్వబోతుంది. దాని మేల్ కూడా మీకు అర్థమైపోయింటది. ఎవడు మన గుడ్ షాక్ లో ఉన్న ఫేవరెట్ మేల్ ఉంది కదా, మన ప్లకార్డ్ అనమాట, జెంట్ ప్లకార్డ్ అనమాట. సో వాటితో క్రియేట్ చేసి కలరేషన్ గిట్టా చాలా డార్క్ అనిపిస్తుంది. అవునండి, చాలా కలరేషన్స్ వస్తాయి. అందులో మీకు దిగే పిల్లలు కూడా చాలా కలర్ వస్తుంది. ఓకే ఓకే, మనం తర్వాత మళ్ళీ ఒక వీడియో కూడా కవర్ చేద్దాం విత్ ప్రైస్ మీద. ఇప్పుడైతే వేరే ఫీమేల్ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మన రాయల్ బ్లూ ఫీమేల్ అనమాట. ఇది రాయల్ బ్లూ ఫీమేల్ అండ్ ఇది రాయల్ బ్లూ మేల్. ఈ రెండుకి బ్రీడింగ్ పెట్టినప్పుడు ఫిన్స్ కట్ అయిపోయాయని చెప్పారు బ్రదర్. సో ఫీమేల్ కూడా చాలా డామేజ్ అయింది, అలానే మేల్ కూడా చాలా డామేజ్ అయింది. సో ఇది ఫీమేల్ ఎట్లనే తొందరగానే వాటికి అవి టెయిల్స్ అని మళ్ళీ బాగానే అయిపోతుంది. ఎన్నిసార్లు సక్సెస్ అయినా మీరు ఒకసారి ఇట్లా ఫెయిల్ కావడానికి కారణం ఏమన్నా ఉందా? ఫెయిల్ కావడానికి కారణం అని లేదు, యాక్చువల్లీ దీని మేల్ చనిపోయింది. ఓకే, సో కొత్త మేల్ తీసుకొచ్చాను. సో దానివల్ల డిఫరెన్స్ వచ్చింది, దానివల్ల ఫైట్ ఎక్కువైంది, దానివల్లనే మేల్ కూడా బాగా అట్టాక్ అయింది. నేను చూపించాను కదా నా ఒక ఫస్ట్ స్టార్ట్, లోపల లైటింగ్ తోటి అంత కనిపిస్తలేదని బయటకు తీసుకొచ్చాం. మీకు అర్థమై ఉంటుంది, ఇది కూడా నా బ్రూట్ స్టాక్ యాక్చువల్లీ. వీటి ఫ్రైస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే దగ్గర 3 ఇయర్స్ నుంచి దీని జనరేషన్ తీసుకొస్తుంది. ఓకే, సో అందులో ప్రతి ఒక్క ఫీమేల్ ని మేల్ ని సపరేట్గా వచ్చాను, చూపించి ఉంటాను. రూట్ స్టాక్ లో లాస్ట్ చూపించిన ఒక మేల్ ఫాదర్ అనమాట, అంటే అనమాట ఎత్తు క్రౌన్ టెయిల్ వచ్చి ఉంటుంది. ఓకే, చూస్తేనే అర్థమైపోతుంది.